ओम साई राम। भगवान सत्यसाई बाबा वारी दिव्य संदेशाल धारावाहिक भगवान गीता विनंडी विनी तरिंचंडी। ओम साई राम। कृष्ण तृष्ण स्वामी वाला रेंडु चक्कनी माटलु मन की बोधिस्तुन्नारु। ई तृष्ण अनेटुवंटि माट चाला गोप्पदि। ఇక కృష్ణ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఈ రోజుల్లో మానవులు అందరూ కూడా కోరికను కలిగి ఉంటున్నారు అని చెప్తున్నారంటే, మనం నిమిష నిమిషానికి కూడా కోరికలు పెరుగుతున్నాయంటే కోరికల పట్ల ఆసక్తి పెరగడాన్ని తృష్ణ అంటారు. ఇవాళ ఎక్కువ మందికి తృష్ణ ఉంటుంది కానీ తృప్తి ఉండటం లేదు. ఈ తృష్ణని మనం అనుసరించకూడదు, కృష్ణని అనుసరించాలి అని చెప్తున్నారు స్వామి. అంటే కృష్ణ అంటే ఏంటి? దైవం. ఈ దైవాన్ని అనుసరించినట్లయితే మనకు అన్ని విధాలా మంచి చేకూరుతుందని భగవన్ నామాన్ని ఉచ్చరించండి అని స్వామి మనకి బోధ చేస్తున్నారు. భగవంతుని యొక్క ఆజ్ఞల్ని ఆచరించండి, అప్పుడే మనకి తృప్తి ఆనందం కలుగుతుంది. కానీ ఈ తృష్ణని దూరం చేసుకోకుండా మనం ఆ కోరికల వెంట పరిగెత్తుతూ ఉంటే ఆనందం ఎక్కడొస్తుంది చెప్పండి? అందుకనే తృష్ణను దూరం చేయండి, కృష్ణను మీలో చేర్చుకోండి, కృష్ణకు స్వాగతం పలకండి తృష్ణకు కాదు. ఇదే మీరు ఈనాడు గ్రహించవలసిన కృష్ణతత్వము అన్నారు భగవాన్ సాయి. కాబట్టి ఈ లోకంలో అమితకమైనటువంటి కోరికలు కలవాడే పేదవాడు, సంతృప్తి కలవాడే ధనవంతుడు, తృప్తి కలిగినటువంటి వాడే నిజమైన శాంతిపరుడు అంటున్నారు బాబావారు. ఈ కోరికల దాహం తీరకుండా రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. అందుకనే ఆ తృష్ణ ప్రమాదకరమైంది అని చెప్తున్నారు స్వామి. కృష్ణ ఆనందాన్నిచ్చేది, అంటే భగవంతుని యొక్క నామం ఎప్పుడు కూడా మనకి సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది. తృష్ణ మనకి అమితమైనటువంటి కోరికల వల్ల అధఃపాతాళానికి తోసేస్తుంది. కాబట్టి తృష్ణ జోలికి వెళ్ళొద్దు, కృష్ణుణ్ణి పట్టుకుంటే మీకు అది పరమాత్మ నామం కాబట్టి, భగవంతుని నామం కాబట్టి మనకి ఆ పరంధాముడు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. దానికి చక్కగా మనకు అర్థమయ్యే విధంలాగా స్వామి మనకి ఎప్పుడు కథ చెప్తారు కదా, ఒక చిన్న పిల్లల మాదిరిగా మనల్ని దగ్గరికి తీసుకొని మనకు అర్థమయ్యే విధంగా ఒక కథ చెప్పటం మనకి స్వామి అలవాటు చేశారు. ఆ కథ ద్వారా దానిలో ఉన్నటువంటి అంశాన్ని మనకి విశదీకరిస్తూ ఉంటారు స్వామి. ఈరోజు చెప్పేటువంటి కథ ఏమిటో చూద్దాం. ఒక రాజుగారు ఒకసారి గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనకి ఒక ప్రత్యేకత ఏమిటంటే అందులో అందరికీ కూడా ఇష్టమైనటువంటి వస్తువులు, ప్రజలందరూ కూడా వచ్చి ఆ ప్రదర్శనకు వచ్చి ఎవరికి కావాల్సినటువంటి వస్తువులు వాళ్ళు తీసుకెళ్ళవచ్చు అన్నమాట. ఎప్పుడైతే ఉచితము, మీకు నచ్చిన వస్తువులు ఉన్నాయన్ని దండోరా వేస్తే ఆగుతారో చెప్పండి ప్రజలు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చాళ్ళు, ఎవరికి నచ్చిన వస్తువులు వాళ్ళు తీసుకువెళ్తూ ఉన్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ప్రదర్శనకు వచ్చి చాలాసేపు చూసి నిలబడింది. అమ్మాయి అక్కడే చూస్తూ ఉంది, అన్నీ గమనిస్తూ ఉంది, కానీ అమ్మాయి ఏమి తీసుకోకుండా వెళుతూ ఉంది. ఈ రాజుగారి దృష్టి ఆ అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయిని పిలిపించారు. అమ్మాయి, ఇంత పెద్ద ప్రదర్శనలో చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులున్నాయి, నీకేమీ నచ్చలేదా అని ప్రశ్నిస్తాడు. ఆ అమ్మాయి, మహారాజా వస్తువులన్నీ బాగున్నాయి, నాకు కూడా ఆశ లేకపోలేదు, కానీ ఒకదానిని ఆశిస్తే ఆ ఆశ అంతటితో ఆగదు, అనంతంగా పెరుగుతూ ఉంటుంది. ఆశకు దాసురాలని కాకుండా ఆశను జయిస్తే ఆశలే నాకు వశమవుతాయి కదా అంటుంది. రాజుగారు ఆ అమ్మాయి మాటలు విని ఆశ్చర్యపోయి సంతోషిస్తారు. అమ్మాయి, ఈ ప్రదర్శనలో నీకు ఏది కావాలో చెప్పు, నేను స్వయంగా నా చేతులతో నీకు ఇస్తాను, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను
అని రాజుగారు అమ్మాయికి మాటిస్తారు. అప్పుడు అమ్మాయి అంటుంది, మహారాజా మీరు అన్న మాట మీద నిలబడండి, ఏది కోరుకుంటే అది ఇస్తామని అంటున్నారు, మాట తప్పరు కదా అని అంటుంది ఆవిడ. అంటే తప్పకుండా మీరు ఏమి కోరుకుంటే అది ఇస్తాను అన్నాడు. అప్పుడు అమ్మాయి నాకు మీరే కావాలి అని అంటుంది. చూసారా అమ్మాయి ఎంత తెలివిగా మాట్లాడిందో. ఇక రాజుగారు అన్నారు మాట, ఆ మాట నెరవేర్చుకోవాలి కదా, రాజుగారు అన్న మాట మీద నిలబడాలి కదా. అందుకని ఇక ఆ అమ్మాయికి కట్టుబడిపోయి ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ అమ్మాయిని భార్యగా చేసుకొని ఆ అమ్మాయిని మహారాణి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వస్తువులు మొత్తం ఆమె అయ్యాయి కదా. ఇక్కడ ఇప్పుడు ఆమె ఆ వస్తువులకు యజమాని అయింది. అంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఈ వస్తువులు ఎవరివో ఆయన్నే కావాలనుకుంది. అంటే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, స్వామి ఎందుకు చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలో మనం వస్తువులు అనేటువంటి మాయలో పడుతున్నాం, ఈ కోరికలు అనేటువంటి మాయలో పడుతున్నాం. భగవంతుడు అసలు మనల్ని సృష్టించినటువంటి భగవంతుడు, ఈ వస్తువును సృష్టించినటువంటి భగవంతుడిని మనం మర్చిపోతున్నాం. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి సృష్టి, ఒక ప్రదర్శన. ఈ లోకంలో మనం అంతా కూడా ఉండేది 3 నాళ్ళు మాత్రమే. ఈ ప్రదర్శనలాగా ప్రదర్శన కొన్ని రోజులే ఉంటుంది, రోజు ఉండదు కదా, కొన్ని రోజులు మాత్రమే ఉండేటువంటి ప్రదర్శన. ఆ రాజుగారే భగవంతుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ఏర్పాటు చేశాడు ఈ ప్రదర్శన అంతా కూడా. అటువంటి ఆ సృష్టికర్తను మనం మర్చిపోతున్నాం. కేవలం ఈ వస్తువులు అనేటువంటి ఈ తృష్ణలో మనం కేవలం వస్తువులనే కోరుకుంటున్నాం, కానీ ఆ వస్తువుల్ని సృష్టించినటువంటి ఆ పరమాత్మని మనం గుర్తించటం లేదు. మనం ఈ మాయలో ఉంటున్నాం, ఈ తృష్ణలోనే ఉంటున్నాం. ఆ వస్తువులు కావాలనుకుంటున్నాం, కానీ ఆ వస్తువులు సృష్టించిన తని మీదకి మనం మనసు మళ్లించలేకపోతున్నాం. అందుకనే స్వామి ఏం చేశారు, చక్కగా ఇవాళ తీసుకున్నటువంటి తృష్ణ కృష్ణ అనేటువంటి 2 మాటల ద్వారా మీరు కోరికల మాయలో పడకండి, ఆ తృష్ణని వదిలేసి కృష్ణని పట్టుకోండి అని భగవన్ నామాన్ని పట్టుకోమని ఒక చక్కటి కథ చెప్పాడు. ఆ ప్రదర్శన చూడటానికి వచ్చినటువంటి ఆ అమ్మాయి ఆ వస్తువుల్ని కాకుండా ఆ వస్తువుల్ని ఏర్పాటు చేసినటువంటి ఆ యజమానిని చూసింది, ఆ యజమానినే కావాలనుకుంది, ఆ యజమానిని తన దాసుడిగా చేసుకుంది. తన యొక్క భక్తితో, తన యొక్క శ్రద్ధతో, తన యొక్క తెలివితేటలతో ఆ యొక్క వస్తువులన్నిటికీ కూడా యజమాని అయిందనమాట. అలాగే మనం కూడా మన భావనలన్నీ కూడా భగవంతుని మీదకి ఉండాలి. మన ఆలోచనలు, మన మాటలు, మన ఇంద్రియాలు, మన ఆసక్తి, మన కోరికలు, మనం చేసేటువంటి ప్రతి చర్య కూడా దైవం యొక్క మక్కువ. అంటే దైవాన్ని మనం ఎంత మక్కువ చూపిస్తూ ఉంటామో, దైవంపై మక్కువ చూపించే కొద్దీ దైవానికి దగ్గరవుతాం. ఎప్పుడైతే మనం దైవానికి దగ్గరవుతామో దైవానికి దాసులమవుతాం. దైవానికి ఎప్పుడైతే దాసులం అయ్యామో భక్తుడు భగవంతునికి దగ్గరైతే భగవంతుడు భక్తునికి దగ్గరవుతాడు. అందుకనే దానికి సులభమైనటువంటి సాధనం ఏమిటి, భగవంతుని యొక్క నామాన్ని పట్టుకోవటం, భగవంతుడి యొక్క ఉనికిని గుర్తించటం, ఆ భగవంతుని కోసం పరితపించటం. ఎప్పుడైతే మనం అలా భగవంతుని యొక్క జాసలో గడుపుతూ ఉంటామో నిరంతరం, ఆ భగవంతుని యొక్క దాసులం అవుతాము, భగవంతుని యొక్క కృపకి పాత్రులం అవుతాము. అందుకనే స్వామి వాళ్ళ చిన్న చిన్న పదాలతో మనల్ని భక్తి మార్గంలో నడిపిస్తున్నారు. అందుకనే మనం అందరము కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని చేస్తూ భగవంతుని దాసులుగా మారుదాం, భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై సాయిరాం.